हाय इंडी नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल मनम रागी माल्ट चेसुकुंदामंडी अदी डिफरेंट टाइप्स ऑफ रागी माल्ट एला चेसुकोवालो ओकसारी चूपिस्तानंडी मॉर्निंग ब्रेकफास्ट मुंदु ओक ग्लास तीसुकुंटे चाला मंचिदि कदंडी చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ మాల్ట్ని తీసుకోవచ్చు కదండి. మన శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం పుష్కలంగా రాగుల నుండి లభిస్తాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. 3 టైప్స్ ఆఫ్ రాగి మాల్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ ని రోలింగ్ బాయిల్ అవ్వాలండి. అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే లోపు మనం పిండిని మిక్స్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ కి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి సరిపోతుంది. నేను 3 గ్లాస్ వేసాను కదా, 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని, ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నామండి. పెద్దలైతే అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళే ముందు రోజే ఇలా కలిపి ఒక మట్టి కుండలోని ఫర్మెంట్ చేసేవారు. ముందు రోజు నైట్ ఫర్మెంట్ చేసి మార్నింగ్ ఇలా అంబల్లా కాచేవారండి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2-3 మినిట్స్ మనం ఈ రాగి మాల్ట్ ని కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూసారా పలుచగా ఉంది, ఇలా పలుచగా ఉండాలండి. తిక్కగా చేసేసుకుంటే చల్లారాక ఇంకా తిక్కగా అయిపోతుందండి. మనం తాగడానికి అంత కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. ఫస్ట్ ముందుగా స్వీట్ అంబలి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అంబల్ని ఇందులో వేసుకోవాలండి. 1 గ్లాస్ కోసం చేస్తున్నాను, అందుకే నేను 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లం కరిగినంత వరకు. మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే షుగర్ కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం అంబల్ని కాచేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని, కొద్దిగా బాదంని వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుంటే మధ్య మధ్యలో పంట కింద తగిలి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని ఇలా గ్లాస్లో వేసేసుకుందామండి. దీనిపైన జీడిపప్పు బాదం తురుముతో ఇలా గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా హెల్దీ అయినా స్వీట్ రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా సర్వ్ చేసుకోవడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మజ్జిగతో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ముందుగా బౌల్ తీసుకొని కొద్దిగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అంబల్ని వేసుకోవాలి. ఇప్పుడు చిక్కగా కలుపుకున్న మజ్జికండి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, ముందుగా మనం వేసుకోలేదు కదా.
ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలండి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి మీకు వీలైతే ఇలా కొంచెం క్రష్ చేసుకున్నా సరిపోతుంది ఇందులో యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరండి ఒక 2-3 డ్రాప్స్ లెమన్ అండి ఎక్కువ అవసరం లేదు 2-3 డ్రాప్స్ సరిపోతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోనైనా తీసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ లో ఇలా వేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మామిడికాయ తొక్కుతో ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి మామిడికాయ తొక్కు కోసం ముందుగా మామిడికాయ ముక్కని తీసుకుంటున్నానండి చిన్నది 1 గ్లాస్ కాబట్టి సరిపోతుంది ఇందులో వేసుకొని రోట్లో ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి మీకు మీ దగ్గర రోల్ లేనట్టైతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసుకొని దంచుకోవాలి ఇదిగోండి ఇలా కచ్చా పచ్చిగా దంచుకోవాలండి మామిడికాయ తొక్కుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న అంబల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయ తొక్కుని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో పెరుగు మజ్జిగది ఇంకా యాడ్ చేసుకో అవసరం లేదండి ఎందుకంటే మామిడికాయ పులుపుగా ఉంటుంది కదా కారం కూడా పచ్చిమిర్చి నేను ఒకటే తీసుకున్నానండి 1 గ్లాస్కి చిన్నది మీరు కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఇంకా మనం దీనికి ఏమీ సైడ్ నా నంచుకోవడం ఏం అవసరం లేదు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసేసుకుందామండి అంతేనండి చాలా ఈజీ అండి మామిడికాయ మాత్రం పులుపుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా 3 రకాలుగా మీకు నచ్చిన విధంగా ఏ టేస్ట్ నచ్చితే మీకు ఆ టేస్ట్లో ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి చాలా సింపుల్ అండి ఈజీ కూడా హెల్దీ చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్